గణేషా జన్మహ గాయత్రిదేవి నన్మహ మహాసరస్వతి నన్మహ మాతాపితృ ముందుగా ప్రేక్షక వీక్షణ భాషలందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా సకల శుభాలు కలగాలి అని భోగభాగ్యాలు కలగాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ముందుగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ అయితే ఈ ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఈ నెల అంతా కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ నెలలో ముగుగా గ్రహస్థితి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకుని తర్వాత మనం ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలాల్లో ఉన్నాయి తెలుసుకుందాం ఈ నెలలో ముఖ్యంగా రవి పద్నాలుగో తారీఖు వరకు కూడా మేనరాశిలో సంచరించి తర్వాత మళ్ళీ మేషలోకి ప్రవేశిస్తాడు అలాగే గురుడు ఈ నెల అంతా కూడా మేషరాశిలోనే ఉంటాడు శుక్రుడు ఈ నెల కూడా మేనరాశిలో ఉంటాడు రాహు ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే ఉంటాడు బుధుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు కేతువు ఈ నెల అంతా కూడా కన్యా రాశిలో ఉంటాడు శని ఈ నెల అంతా కూడా కుంభరాశిలో ఉంటాడు కుజుడు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా కుంభరాశిలో ఉండి తదుపరి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు అంచేత సాధారణంగా ఇంచుమించు ఐదు గ్రహాల దాకా ఇంచుమించు గ్రహకూటం ఉంది ముఖ్యంగా ఈ యొక్క నెల దాంతోపాటుగా పెద్దగా గ్రహచారం ఏం పెద్దగా కనబడటం లేదు అయితే ఈ యొక్క గ్రహగతుల కారణంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏప్రిల్ నెలలో మకర రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు అయితే మకర రాశి వారు ఈ నెల ఏప్రిల్ నెల అంతా కూడా చాలా అనుకూలంగానే కనపడుతుంది గోచార రీత్యా చూసుకున్నట్లయితే కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఆచితూచి వ్యవహరించినట్లయితే ఈ నెలలో చాలా తొందరగా ఎదుగుతారు ముఖ్యంగా విలువైనటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఆర్థికంగా వృద్ధిలోకి వస్తారు విపరీతమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తి కనబడుతుంది ఆకస్మిక ధనలాభం కనపడుతోంది మొండి ఇబ్బాకాయలు వసూలు కనపడుతున్నాయి రుణ బాధల నుంచి బయటపడే అవకాశం కనపడుతుంది అప్పులు చాలా శాతం తీర్చడానికి ప్రయత్నం చేస్తారు కొత్తగా ఏదైనా వ్యాపారం పెడదామనుకున్నా లేదా కొత్తగా ఏదైనా ఇండస్ట్రీ పెడదామనుకున్నా మీకు రుణం సంభవిస్తుంది లేదా ఆర్థికంగా మంచి అభివృద్ధి కనబడుతుంది అని చెప్పొచ్చు అవకాశాలు అవకాశాలు ఉన్నాయి ఏదైనా భూములు ఎమ్మినా గృహాలు రియల్ ఎస్టేట్ చేసినా కూడా మీకు విపరీతమైన లాభం కనబడుతుంది ఎప్పటించో అనుకున్నటువంటి ఏమైనా సరే వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ ఏమైనా కూడా క్రయ విక్రయాలు జరపడం వల్ల కూడా మీకు లబ్ధి లాభము కనపడుతున్నాయి మీ తెలివితేటల ద్వారా విపరీతంగా డబ్బు సంపాదించడానికి బాగా ఆలోచిస్తారు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు సంపాదన పెంచుకోవడం కోసం మంచి అద్భుతమైనటువంటి ప్రణాళికలు వేసుకుంటారు మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించడానికి కూడా బాగా తపన పడతారని చెప్పచ్చు కృషి చేస్తారని చెప్పచ్చు అలాగే పొట్టుదల బాగా పెరుగుతుంది కృషి బాగా పెరుగుతుంది తద్వారా మీరు అనుకున్న అయితే ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు ఇక ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఇంపార్టెంట్ పనులు ఏవైతే ఉన్నాయో అలాంటి పనులన్నీ కూడా ఈ నెలలో మీకు చాలా తొందరగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి అంటే ఎలాంటివి అన్నట్లయితే కనుక వివాహం ఉద్యోగం సంతానం కోర్టు తగాదాలు గృహ లబ్ధులు అలాంటివన్నీ కూడా మీకు లభించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే చాలా రకాల కోర్టు వివాదాలు కానీ ఆస్తి వివాదాలు కానీ గృహానికి సంబంధించినటువంటి ఏమైనా వివాదాలు కానీ అంటే ఇంట్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి లేదా ఏదైనా సెటిల్మెంట్స్ ఉన్నా కూడా మీకు చాలా తొందరగా పరిష్కారం అవుతాయి వ్యవహారాలన్నీ కూడా చాలా జిగ్విజయంగా సాగుతాయని చెప్పొచ్చు కొత్తగా ఇల్లు కట్టాలనుకున్నా కొనాలనుకున్న అవకాశాలు గవర్నమెంట్ పరమైనటువంటి గృహ లబ్ధులు పొందే అవకాశాలతో పాటుగా ఇల్లు కట్టేటటువంటి వాళ్ళకి అంటే రుణాలు చేసి ఇల్లు ఇల్లు కట్టేటటువంటి వారికి అంటే బ్యాంక్ రుణాల ద్వారా ఇల్లు కట్టేటటువంటి వారికి అందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి రుణ సబ్సిడీ వచ్చే అవకాశం కూడా కనపడుతుంది కాబట్టి ఖచ్చితంగా దానికోసం ప్రయత్నం చేయండి ఎప్పటి నుంచో గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవుతూ కూడా ఈ నెలలో చాలా తొందరగా మీకు ఎందరికి వెళతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే సన్నిహితుల ద్వారా లేదా స్నేహితుల ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటారు కొత్త రకాల అనేక రకాల విజ్ఞాన పరంపర ఎదుగుదల అవకాశం కనపడుతోంది అలాగే స్నేహితుల యొక్క పరిచయం మీకు కూడా ఆనందాన్ని ఇస్తుంది మీ జీవితాన్ని మార్చేటటువంటి ఐడియాలు వాళ్ళ ద్వారా తీసుకుంటారు లేదా సపోర్ట్ బ్రహ్మాండంగా కనపడుతోంది స్నేహితులది అయితే గతంలో చేసినటువంటి రుణాలు అప్పులు చాలా శాతం తీర్చడానికి ప్రయత్నం చేస్తారు తీరుస్తారు కూడా అంటే తొందరగా రుణ బాధల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు గృహ నిర్మాణ పనులు బాగా కలిసి వస్తాయి ఇల్లు కట్టాలనుకున్నా కొనాలనుకున్నా కూడా మీకు మంచి గృహాలు పొందే అవకాశం కనపడుతుంది ఒకవేళ పొలాలు కొనాలనుకున్న ఇళ్ల స్థలాలు కొనాలని చేయాలనుకున్నా కూడా మీకు అవకాశాలు వాటి వల్ల లాభాలు లబ్ధులు అలాగే ముఖ్యమైనటువంటి రిజిస్ట్రేషన్లు పూర్తయ్యే అవకాశాలు కనపడుతున్నాయి చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఎప్పటి నుంచో జరగను ఉంటే కనుక అవన్నీ కూడా మీకు ఈ నెలలో చాలా తొందరగా సునాయాసంగా జరుగుతాయి ముఖ్యంగా రాజకీయ నాయకులకి చక్కని అవకాశం కనపడుతుంది అలాగే ఇప్పుడు జరిగే ఎలక్షన్స్లో చాలా అద్భుతమైన మెజారిటీతోటి గెలుపొందే అవకాశాలు విజయం పొందే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ప్రత్యర్థులు చాలా చక్కగా వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టగలుగుతారు ఎలా తుంచాలో తుంచగలుగుతారు ఎలా సమాధానం చెప్పాలో అలా సమాధానం చెప్పగలుగుతారు ప్రజలను ఆకర్షించుకోవడానికి మీ దగ్గర చాలా చక్కని ప్రణాళికలు ఉంటాయి అంచేత మీకు ఆర్థిక పరంగా కూడా ఇబ్బందులు తొలగి ఎన్నికలకు సంబంధించిన డబ్బు సమకూరడం చాలా తొందరగా అన్ని పనులు చక్కచక్కగా పూర్తవడం ఎలక్షన్స్లో మీరు విజేతగా ఎన్నికయ్యే అవకాశాలకి చాలా తొందరగా మీరు ప్రయత్నాలు చేసుకోవడంతో పాటుగా దానికి సంబంధించి అవకాశాలు బాగా కనపడుతున్నాయి సోదర సోదరీ నుంచి శుభవార్త వినడం సోదరులు కానీ శోధ కానీ వీళ్ళతో ఉండే వివాదాలు పరిష్కారం అవ్వడం అలాగే ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సజావుగా సాగడంతో పాటుగా అప్పుల బాధల నుంచి బయటపడటంతో పాటుగా చిన్ననాటి మిత్రులు కలుసుకునే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో ఉండ ఉండేటటువంటి సమస్యలుగా పరిష్కరించుకుంటారు కుటుంబానికి సంబంధించి ఖర్చులు బాగా పెట్టగలిగే అవకాశాలు ఉన్నాయి జనంలో కూడా మీకు విపరీతమైన ఆకర్షణ పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారు ఆకట్టుకుంటారని చెప్పచ్చు అలాగే కొత్తగా వ్యాపారాలు పెట్టేవారికి ఇండస్ట్రీలు పెట్టేవారికి ప్రభుత్వ అనుమతులు చాలా సునాయాసంగా వస్తాయి అలాగే ఆర్థికంగా కూడా రుణాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వివాహం కానీ స్త్రీ పురుషులకి వివాహయోగ్యత సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతాన అవకాశాలు ఎప్పటి నుంచో వివాహాలు కుదరక లేదా చివరిదాకా వచ్చి వివాహ సంబంధాలు తప్పిపోతూ ఉన్న వాళ్ళకి అవకాశాలు రావడం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం విడిపోయిన భార్యాభర్తలు కలవడంతో పాటుగా అన్యోన్యత అలాగే ప్రీతి ఒకరి మీద ఒకరికి నమ్మకము అలాగే సత్పరమైనటువంటి ఆలోచనలు కలుగుతాయి అలాగే శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు ఈ నెలలో వివాహేతర సంబంధాల ప్రభావం బాగా కనపడుతోంది కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి వాటి వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అయితే వివాహేతర సంబంధాల వల్ల వచ్చే సమస్యలకి పరిష్కారం ఈ నెలలో వెతుక్కునే ప్రయత్నం చేస్తారు కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చూడతారని చెప్పొచ్చు వివాదాలు పరిష్కారం అవుతాయి సంఘంలో మంచి గౌరవం లభిస్తుంది విందు వినోదాల్లో పాల్గొంటారు ముఖ్యంగా విదేశాలు వెళ్ళడానికి బాగా ఎక్కువగా ప్రయత్నం చేస్తారు విదేశాలు వెళ్ళడానికి వేసాల కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలతలు ఉన్నాయి విదేశాల్లో గృహయోగ్యత అలాగే ముఖ్యంగా ఎవరైతే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ అలసిపోయారో ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ ఈ నెలలో చాలా తొందరగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఆలస్యం జరిగిన అవకాశాలు కనపడుతున్నాయి ప్రైవేట్ రంగానికి సంబంధించిన ఉద్యోగస్తులు కూడా అవకాశాలు కనపడుతున్నాయి కొత్త అవకాశాలు ఉన్నాయి కంపెనీ మారాలని అనుకూలిస్తుంది ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కూడా కనపడుతున్నాయి విందు వినోదాలు పాల్గొంటారు మిత్రుల ద్వారా ధనలాభ సూచన కనపడుతుంది అలాగే మీ ప్రతిభ తగ్గ గుర్తింపు లభిస్తుంది సభలలో సమావేశాలు పాల్గొంటారు శక్తికి మంచి చేస్తారని చెప్పొచ్చు కాకపోతే వ్యసనాలు కానీ దొరలవాట్లు కానీ మిమ్మల్ని చాలా దెబ్బతీసే అవకాశం ఉంది ఆరోగ్యం పట్ల ఇబ్బందులు ఉన్నాయి వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి మానసిక ప్రశాంతత లేకపోవడం తొట్టుపాటుతనం కంగారు తొందరపాటు నిర్ణయాలు తప్పుడు పెట్టుబడులు పెట్టడం తప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం మిమ్మల్ని బాగా దెబ్బతీస్తుంది కాబట్టి షేర్లోకి ట్రేడింగ్లోకి వెళ్ళకండి జ్యోత ప్రక్రియలకు దూరంగా ఉండండి అరువులు ఇవ్వకండి అప్పులు ఇవ్వకండి షూరిటీ సంతకాలు ఈ నెలలో పెట్టకండి ముఖ్యంగా వ్యాపారం చేసేటప్పుడైనా వ్యవహారం చేసేటప్పుడైనా సరే ఎవరిని నమ్మకండి కమిషన్ వ్యాపారస్తులు కానీ బ్రోకర్లు కానీ నమ్మకండి ఆచితూచి వ్యవహరించండి ముఖ్యంగా పెళ్లి కానీ స్త్రీలకి పురుషుల పట్ల వ్యామోహాలు లేదా నమ్మక ద్రోహాలు శారీరక కోరికలు తీర్చుకోవడం కోసం వ్యవహారాలు చేయడాలు మోసపడాలు కనబడతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అన్ని రకాల విషయాలను కూడా మీకు ఆటుపోట్లు ఇబ్బందులు ప్రతిబంధకాలు బాగా కనపడతాయి అలాంటి విషయాల్లో ముఖ్యంగా ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించడం ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం వ్యాయామం చేయడం పౌష్టికాహారం తినడం సమయానికి ఆహారం తినడంతో పాటుగా మెడిటేషన్ చేయడం ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాలు పాల్గొనాలట్టు చేసుకోవడం వల్ల మీకు హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి చాలా చాలా రకాల సమస్యలు తగ్గుతాయి ప్రమాదాలు లేకుండా ఉంటాయి ముఖ్యంగా రాత్రి ప్రయాణాల విషయంలో జాగ్రత్త దూర ప్రయాణాల విషయంలో జాగ్రత్త ఎవరినైనా నమ్మేటప్పుడు జాగ్రత్త నరదిష్టి విపరీతంగా కనపడుతుంది అలాంటి విషయాల్లో జాగ్రత్త ముఖ్యంగా ఖర్చులు అంటే ఇంట్లో కుటుంబం వల్ల ఖర్చులు కానీ స్నేహితుల వల్ల ఖర్చులు కానీ ప్రేమించిన వ్యక్తుల వల్ల ఖర్చులు కానీ దాచుకున్న డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు విలాసవంతమైన జీవితం అనుభవించడానికి లగ్జరీ లైఫ్ కోసం ఖర్చులు పెట్టే అవకాశాలు వాహనాలు కొనుగోలు చేయడం కోసం మార్చు మార్పులు చేయడం కోసం విపరీతంగా ఖర్చులు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఆన్లైన్ షాపింగ్ల కోసం విపరీతమైన ఖర్చులు కనబడుతున్నాయి కాబట్టి ఏదేమైనా నెలలో ఆదాయం బాగున్నా కూడా ఖర్చులు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి ఖర్చులని అదుపులో పెట్టుకోవడం వల్ల మీకు లబ్ధి లాభం కనబడుతున్నాయి ఈ నెలలో సినిమా టీవీ మీడియా రంగాల వారికి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది కానీ స్వల్ప ధన నష్టం కనపడుతోంది మానహాని కనపడుతోంది గాసిప్స్ కనపడుతున్నాయి కాబట్టి కొంచెం అన్ని విషయాలను కూడా సినిమా వాళ్ళందరూ జాగ్రత్తలు తీసుకోవాలి అయితే నేను చెప్పగలిగేది ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇలాంటి ఇబ్బందులు పోవడానికి ఈ నెలలో ఇరవై ఏడో తారీఖు ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు శనివారం నాడు సంకష్టహర చతుర్థి వచ్చింది ఇది చాలా విశేషమైన పొట్టు రోజు మీరందరూ ఏం చేస్తారంటే ఆ రోజు మాత్రం సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేయండి అయితే ఆ వ్రతం ఎలా చేసుకోవాలో మేము ఒక వీడియోని తయారు చేసి అంటే వ్రతం ఎలా చేసుకోవాలో విధానాన్ని అంతటినీ కూడా సుస్పష్టంగా మంత్రాలతో సహా వీడియో తయారు చేసి మీకు చక్కగా ఆ వీడియోని యూట్యూబ్లో పెట్టడం జరిగింది దానికి సంబంధించినటువంటి లింకు ఈ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది లేదా పైన ఐ కార్డులో కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కుదిరితే ఖచ్చితంగా ఆ రోజు ఆ ఒక్కరోజు ఒక అరగంట సేపు పొద్దునే లేచి ఆ వీడియోని ఎదురుగంట పెట్టుకుని చక్కగా ఆ పూజని మేము ఎలా చేయిస్తున్నామో చూసి ఆ రకంగా ఇంట్లో పూజ చేసుకోండి తద్వారా మీకు చాలా తొందరగా సమస్యలన్నీ తీరుతాయి ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక ఇబ్బందులు పోతాయి చాలా రకాల పనులు తొందరగా జరుగుతాయి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఎటువంటి కోరికైనా తీరుస్తుంది ఎటువంటి సమస్యనైనా పోగొడుతుంది సంకష్టహర చతుర్థి కాబట్టి ఖచ్చితంగా ఆ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేయండి కుదిరితే పదకొండు నెలలు చేయండి కంటిన్యూగా పదకొండు మాసాలు ప్రతి అంటే ఎప్పుడు వస్తుంది అంటే కనుక ప్రతి నెల కూడా మీకు మాస ఫలితాల్లో నేను చెప్పడం జరుగుతుంది సంకష్టహర చతుర్థి ఎప్పుడు వస్తుందో లేదా మీరు క్యాలెండర్లో చూసుకున్నా కూడా మీకు సంకష్టహర చతుర్థి అని రాస్తారు ఎప్పుడైనా సరే బహుళ చతుర్దశి నాడు బహుళ బహుళ చవితి నాడు మా సంకష్టార చతుర్థి వస్తుంది కాబట్టి పూర్ణం వెళ్ళిపోయిన తర్వాత చతుర్దశి సంకష్టార చతుర్థి అవుతుంది కాబట్టి క్యాలెండర్లో కూడా రాస్తాడు చూసుకోండి ఆ రకంగా మీరు అందరూ కూడా ఈ సంకష్టార చతుర్థి వ్రతం చేయడం వల్ల చాలా బాగుంటుంది అలాగే ఇంకొకటి ఉంది విశేషంగా సప్త శనివారాల వ్రతం ఇది ఇంకా విశేషమైన పట్టు ఈ మధ్యకాలంలో సప్త శనివారాల వ్రతం చేసి చాలా రకాల మంది అనేక రకాల సమస్యల నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఫోన్ చేసి చెప్పడం జరిగింది ప్రస్తుత కాలంలో విశేషంగా పనిచేస్తుంది కలవు చండీ వినాయక కలయోలో గణపతి వెంకటేశ్వర స్వామి చండీ బాగా పనిచేస్తాం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి సప్త శనివారాల వ్రతం కూడా అలాగే పనిచేస్తుంది దానికి సంబంధించిన వీడియో కూడా మీకు ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాం పూజా విధానం కాబట్టి వరుసగా ఏడు శనివారాలు కంటిన్యూగా ఈ సప్త శనివారాలు వ్రతం చేసుకోండి ఏం అవి ఆ వీడియో చూడండి అందరూ సామాన్లు అని చెప్తాను నేను ముందు రోజు అవన్నీ ఏర్పాటు చేసుకోండి పెద్ద సామాన్లు ఏముండవు అన్నీ ఇంట్లో ఉండేవే చక్కగా పొద్దునే లేవండి స్నానం చేసి ఆ వీడియోని ఎదురకుండా పెట్టుకోండి చూస్తూ చగ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోండి అంతే వరుసగా ఏడు శనివారాలు చేయండి అలాగా అంతే పెద్ద ఇందులో నష్టం ఏమీ లేదు మనకేమీ పోయేదే లేదు కానీ ఆ సప్త శనివారాల వ్రతం మీకు కలగజేసే లబ్ధి లాభం మాత్రం మీరు మాటల్లో చెప్పలేము తిరిగి మీరే కామెంట్ల రూపంలో మాకు తెలియజేస్తారు ఎంత దానివల్ల ఎలాంటి సమస్యలు పోయాయో అంత మీకు జీవితంలో మార్పు వచ్చింది అనేటటువంటి విషయాన్ని కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు వ్రతాలు మాత్రం కంపల్సరిగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలా బాగుంటుంది ఇక అప్రయత్న లాభం అయితే మాత్రం కనపడుతుంది కాబట్టి చాలా బాగుంటుందని చెప్పచ్చు సేవా కార్యక్రమంలో చాలా చురుగ్గా పాల్గొంటారు మీకు ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది కోర్టులో ఉండేటటువంటి వాయిదాలు పడుతున్నటువంటి సమస్య నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు ఆకస్మిక ధనలాభాలు కనపడుతున్నాయి ఏ పని ప్రారంభం చేసినా ఆకం ఆటంకాలు లేకుండా అధిగమించే ప్రయత్నాలు కనపడుతున్నాయి ముఖ్యంగా గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి పోటీ పరీక్షలు విద్యార్థులకు విజయం కనపడుతుంది ముఖ్యంగా విద్యార్థులకి స్కూల్స్లో నిర్వహించే ప్రాజెక్ట్ వర్కుల్లో కానీ లేకపోతే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ బాగా ప్రతిభ చూపించగలుగుతారు అలాగే ఎలక్ట్రానికల్ ఎలక్ట్రికల్ టెక్నికల్ కంప్యూటర్ దీనికి సంబంధించిన కోర్సులు కానీ విద్యలు కానీ మీకు బాగా రాణిస్తాయి విదేశీ విద్యల పట్ల కూడా ఆసక్తి పెరుగుతుంది విదేశాలు వెళ్ళడానికి కూడా చదువు కోసం ప్రయత్నం చేయొచ్చు ఉద్యోగి ఉద్యోగస్తులందరూ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడం విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించడం అలాగే ఉద్యోగపరంగా కలిసి రావడం ఉద్యోగాలు పోతాయనుకున్న వారికి ఉద్యోగాలు నిలబడటంతో పాటుగా శ్రమక తగ్గ ఫలితం కనపడుతుంది ఉద్యోగస్తులకి ప్రముఖులతో పరిచయంలో ఉద్యోగపరంగా అనుకూలతలు కనపడుతున్నాయి స్త్రీలకి భర్తతో అభినాభావ సంబంధాలు బాగా పెరుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఇద్దరు ఇరుగు వారితో సఖ్యత పెరుగుతుంది స్నేహం పెరుగుతుంది చాలా రకాల సమస్యలు తీరతాయని చెప్పచ్చు శారీరక కోరికలు తీర్చుకుంటారు ప్రేమించిన వ్యక్తులతో వివాహం చేసుకునే అవకాశాలు కోరికలు తీర్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విపరీతంగా లబ్ధి లాభం పొందడం కోసం ప్రయత్నం చేస్తారు రొటేషన్ బాగా జరుగుతుంది వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి హోల్సేల్ వ్యాపారాలకి రిటైల్ వ్యాపారానికి కూడా ధనలబ్ధి లాభం కనబడుతుంది అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి ఇండస్ట్రీలు పెట్టేవారికి విపరీతమైన లబ్ధి లాభం అనుకూలతలు అయితే కనపడుతున్నాయి కాబట్టి ఈ నెల బాగా అనుకూలమైన వాతావరణం ఎక్కువగా కనబడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాలు చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టేట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీ ఇంట్లో ఎవరికైనా డబ్బు నిలబడకపోయినా ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందులు పడుతున్నా రుణ బాధలు పెరిగిపోయినా వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా డబ్బు నిలబడకపోయినా అలాంటి వారి కోసం ధన జన వశీకరణ యంత్రం అంటే ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రాలు ఉంటాయి యంత్రాలకు మేము మీ యొక్క గోత్రాలు పేర్లతోటి పూజలు జపాలు హోమాలు చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా యంత్రం కావాలంటే మాకు ఫోన్ చేసి మీ గోత్రనామాలు తెలియజేసినట్లయితే యంత్రం మీకు పంపిస్తాం లేదా మీ ఇంట్లో ఎవరికైనా సరే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉన్న వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా కూడా అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం మనశ్శాంతి లేకపోవడం అలాగే ఆలోచనలు సరిగ్గా లేకపోవడం విరక్తి ఆలోచనలు రావడం కుటుంబంలో అందరికీ గొడవల కింద ఉండడం రాత్రులు నిద్రపట్టకపోవడం పేడకాలలు రావడం లేదా ప్రయోగం బాబు అనుమానాలు లక్షణాలు ఉండడం ఇలాంటి వాటికి ఇలాంటి శివులు దుర్గా యంత్రం ఉంటుంది దీనికి కూడా మీరు గోత్రాలు పేరు చెప్తే జపాలు హోమాలు చేయించి ఈ యంత్రాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం దీనికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే మాకు చెప్పండి మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ పూర్తి జాతకాన్ని ఈ రకంగా పుస్తకం రూపంలో మేమే రాసి దాన్ని కంప్యూటర్ ద్వారా డిటిపి చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి పుస్తకాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా పూర్తి జాతకం అంటే ఎలా ఉంటుందో పూర్తి జీవితం అంతా ఎలా ఉంటుందో ఇదంతా పుస్తకం చూసి మీరు చదివేసుకోవచ్చు కాబట్టి మీలో ఎవరికైనా పుస్తకం కావాలన్నా కూడా మీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్ మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ యొక్క పూర్తి జాతకాన్ని మేము రాసి మీకు ఈ రకంగా పుస్తకం రూపంలో కొరియర్ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెట్టండి మీకు ఇస్తాం లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానం మీకు తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్యాహ శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖన భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు